భారతీయ సినీ రంగంలో సూపర్ స్టార్ రజనీకి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒక ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో రజనీకి అభిమానులు ఉన్నారు అలాంటి రజనీకాంత్ సినిమా స్క్రీన్పై సూపర్ స్టార్ రజనీకాంత్ ఇకపై కనిపించరు అనే వార్త కోట్ల మంది అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోంది త్వరలో రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారని తెలుస్తోంది ఇక మీద పడుతున్న వయసుతో పాటు రోజురోజుకి పెరిగిపోతున్న ఆరోగ్య సమస్యలు కూడా అందుకు ఒక కారణమని అంటున్నారు అయితే రజనీకాంత్ ఎప్పుడు సినిమాలు మానేయబోతున్నారు ఆయన నటించబోయే లాస్ట్ మూవీ ఏదనేది కూడా దాదాపు ఓ క్లారిటీ వచ్చేసింది ఇక రజనీకాంత్ అంటే ఒక స్టైల్ ఒక బస్సు కండక్టర్గా కెరీర్ మొదలుపెట్టి ఆపై సినిమాల్లోకి అడుగుపెట్టి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ని సంపాదించుకొని వెండి తెరపై మకుటం లేని మహారాజుగా వెలిగిపోతున్నారు అంటే ఇక అందుకు ప్రధాన కారణం ఆయనకు మాత్రమే సొంతమైన స్టైల్ ఆ స్టైల్ ఇక వెండితెరపై కనిపించకుండా మాయమవబోతుంది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొంతకాలంగా వరుసగా సినిమాలు చేస్తున్నారు అందులో ముందుగా జైలర్ సినిమా ఇక ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆ సినిమా అనంతరం లాల్ సలాం అనే డిఫరెంట్ సినిమాతో రజనీకాంత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ రెండు సినిమాల తర్వాత ఇక రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు రజనీకాంత్ ంత్తో లోకేష్ కనకరాజ్ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ సినిమాపై తమిళ ఫిలిం మేకర్స్ మెస్కెన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఈ మూవీ అనంతరం రజనీకాంత్ తన సినీ కెరీర్ను ముగించాలని నిర్ణయించుకున్నాడని ఇక షాకింగ్ న్యూస్ తెలిపారు వయసు మీద పడటంతో పాటు ఇక అనారోగ్య సమస్యల కారణంగా రజనీకాంత్ సినిమాలు చేయలేకపోతున్నాడని అందుకే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా తర్వాత ఇక సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని శేష జీవితాన్ని ప్రశాంతంగా ఆరోగ్య ముఖ్యంగా గడపాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు ఇక దీంతో రజనీ అభిమానులు షాక్ అవుతున్నారు మరి రజనీకాంత్ నిజంగానే సినిమాలకు గుడ్ బై చెప్తారా అనేది అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది యా న్యూ వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీంకి లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి